గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారో వైసీపీ నాయకులు కార్యకర్తలు చర్చకు రావాలని, ఆ చర్చకు నేను సిద్ధమని టీడీపీ నేత బీసీ సంఘం నాయకులు కొట్టూరు సంపత్రాజు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు ముత్తుకూరు రోడ్డులోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే నారాయణ మీద పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. నెల్లూరులో అన్ని సీట్లను టీడీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు పెరుమళ్ల పద్మజ యాదవ్ మాట్లాడుతూ, రూరల్ నియోజకవర్గంలో పిలిస్తే పలికే ఏకైక నాయకుడు శ్రీధర్ రెడ్డి అని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని, సిటీ ఎమ్మెల్యేగా నారాయణను, ఎంపీగా వేమిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు అన్నంకి రమణయ్య యాదవ్, పాలకుర్తి శ్రీనివాసులు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఎల్లుండి ఎలక్షన్ జరుగుతుందో 13వ తారీఖున, 13వ తారీఖున ఎలక్షన్కి జిల్లా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ వాళ్ళ ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం 5 ఏళ్లలో ఏదైతే సామాజిక న్యాయం పేరుతో సామాజికంగా గొంతు కోయడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే ఇది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యుల్లాగా నా మొత్తం సొంతం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ పక్షాన నమ్మాలా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే బీసీలకి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బీసీలకి సంబంధించి 27 పథకాలు రద్దు చేసినందుక, ఎస్టీలకి సంబంధించి 27 పథకాలు రద్దు చేసినందుక, ఎస్టీలకి సంబంధించి 29 పథకాలు రద్దు చేసినందుక, మైనారిటీకి సంబంధించి 11 పథకాలు రద్దు చేసినందుక, లేకపోతే రైతులకు సంబంధించి 13 పథకాలు, మహిళలకు సంబంధించి 11 పథకాలు, దాదాపు 120 పథకాలు బడుకు బలహీన వర్గాలకు చెందినటువంటి పథకాలన్నీ రద్దు చేసినందుకు మీకు ఓటేయాలనా, మేము బడుకు బలహీన వర్గాలని చెప్పేసి బీసీలు అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా బీసీలకి సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాలు నేను పెద్ద ఎత్తున ఇస్తున్నాను, సంక్షేమం మాత్రమే చేశాను, అభివృద్ధి చేయలేదు, అభివృద్ధిని నేను పట్టించుకోలేదు, ప్రతి ఒక్కరికి బటన్ నొక్కాను, ప్రతి కుటుంబానికి కోట్లు ఇచ్చాను, ప్రతి వ్యక్తికి లక్షలు ఇచ్చానని చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, బీసీలకి సంబంధించి సప్లానికి సంబంధించి నిధులు, ఎస్సీలకు సంబంధించి సప్లాన్ నిధులు, ఎస్టీలకు సంబంధించి సప్లాన్ నిధులు, మైనారిటీకి సంబంధించి సప్లాన్ నిధులు, ఏదైతే 93,000 కోట్ల రూపాయల నిధులు నువ్వు దారి మళ్ళిచ్చి ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసావని చెప్పేసి బడుగు బలహీన వర్గాల్ని ఓటు అడుగుతున్నావని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈనాడు ఏదైతే 80% సలహాదారులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నియమించిందో సలహాదారులు 80% మంది రెడ్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చి 2.5 లక్షల జీతాలు ఇస్తున్నాడు. అదే 80% వాలంటీర్లు 5,000 రూపాయల జీతం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి నువ్వు ఇచ్చా, ఇది న్యాయమా అని అడుగుతున్నావు. 2.5 లక్షల జీతాలు వచ్చేది మాత్రం 80% నీ సామాజిక వర్గానికి, 5,000 జీతం వచ్చే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో నువ్వు గొప్పగా చెప్పుకున్న వాలంటీర్ వ్యవస్థ, దాదాపు 80% మంది బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నావు 5,000 రూపాయలు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు పాటు ఇచ్చారు. ఏదైతే వాలంటీర్లకు అన్యాయం చేసింది, వాలంటీర్లకు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి నువ్వు ఏదైతే చెప్తున్నావో ఇదంతా కట్టు అబద్ధం. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు అనేవాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయాలి, ఏ పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కాదు. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి, కానీ పార్టీకి పనిచేయకూడదు అని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు పార్టీ, తెలుగుదేశం పార్టీ. నువ్వు చెప్పే కల్లబల్లే మాటలు వినే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు, బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, మైనార్టీలు లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఏదో పేదల పెళ్ళిళ్ళకి ఉపయోగపడేదానికి ఏదో పెళ్లి కానుకనో, లేకపోతే పేదలు ఇక్కడ పల్లెల నుంచి వచ్చి పట్టణాల్లో ఏదో చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి అన్నా క్యాంటీన్లను, ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా పెళ్లి కానుకలను, పండగ కానుకలను, విదేశీ విద్యను ఏదైతే పెట్టాడో అవన్నీ రద్దు చేసినందుకు నీకు బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేయాలా అని చెప్పి అడుగుతా ఉన్నావు. కాబట్టి నువ్వు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ద్రోహిగా ఎప్పుడు ఎవ్వరూ మిగిలిపోని విధంగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి నువ్వు.
ఈరోజు ఎంతమందిని చంపేసేవయ్యా? 300 మంది బీసీలను చంపింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు. బీసీలకి ఏ పక్షాన నువ్వు నిలబడ్డావు? ఒక్కసారి దమ్ముంటే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ప్రెస్ మీట్ ఇప్పటిదాకా పెట్టని అంశాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉండి కూడా మీరు చెప్పలేదు. ఏదైతే పోలవరం గురించి మాట్లాడతారా, రాజధాని గురించి మాట్లాడతారా, లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడతారా, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద ఎప్పుడైనా ముఖ్యమంత్రి హోదాలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టావా అని అడుగుతా ఉన్నాం. ఏం చేసావు? విద్యార్థులకి ఈరోజు ఘోరమైన పరిస్థితుల్లో నిరుద్యోగం ఏర్పడింది. గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు అని అడుగుతా ఉన్నావు. ఏ పక్షాన నీకు ఎవరు కూడా ఓట్లేయాలి? రైతులు చూసే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లా ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది ఏదైతే పొలం ఉందో డెల్టా ప్రాంతంలో, ఆయన కూడా ఆఖరాకి ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించాడు. రైతుల్ని మోసం చేశావు. ఈరోజు రైతులు క్రాప్ హాలిడే నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం నిజంగా ఉన్నాం. ఏ విధంగా మీరు ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. రైతుల్ని మోసం చేశారు. కొత్త భూ చట్టం తీసుకొచ్చారు. ఆ భూమికి సంబంధించి ఏదో కమిషన్ వేస్తాడు, కమిషన్లు ఏదైతే రాస్తారో వాళ్ళదే భూమి అంటున్నాం. ఈరోజు భూమి లాక్కుంటున్నా, రేపు ఇల్లు లాక్కుంటావు. ఈరోజు ఏదైతే సంక్షేమానికి పెద్దపీట వేసానో 2,70,000 కోట్ల రూపాయలు ఏదైతే సంక్షేమ పథకాలకు ఇచ్చామని చెప్తున్నావో, ఈరోజు 14,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు ఏదైతే అప్పులు తీసుకొచ్చావో అవన్నీ పోను 11,30,000 కోట్ల రూపాయలు ఎటుపై నిధులను అడుగుతా ఉన్నావు. ఎవరికి న్యాయం చేసావు? అదేనండి సంక్షేమాన్ని పెద్దపీట వేసాను. ఎవరికి చేసావు? ఏదైతే నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావో, గత ఎన్నికల్లో ఏదైతే నేను 100% చేసి ఓట్లు అడుగుతానంటున్నావు, దమ్ముంటే చర్చకు రమ్మంటున్నావు. ఏ వైకాపా కార్యకర్త అయినా, వైకాపా నాయకుడైనా, ముఖ్యమంత్రి స్థాయి అయినా సరే, ఎవరైనా సరే, మేము ఈ చేసాం అందుకు ఓట్లు అడుగుతున్నామని చెప్పే దమ్ము మీకు నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు? బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు? ఈ జిల్లాకు సంబంధించి మంత్రి ఉన్నాడు కాకాండి గోవర్ధన్ రెడ్డి గారు. ఆయనంత పనికి మాలిన మంత్రిని మనం ఎవరు చూస్తుండం? బడుగు బలహీన వర్గాలంటే ఆయనకి ద్వేషం. ఏదో కరోనాకి ముందిచ్చే ఆనందయ్య ధైర్యాన్ని ఇస్తుంటే ఆనందయ్యని అవసరం చేస్తాడు. ఏదైనా నిడుగుంట పాలెంలో శ్రీనివాసులు అనే వ్యక్తి ఉంటే ఆయన మీద దౌర్జన్యం చేస్తాడు, ఆయన పొలాలు లాక్కుంటాడు. కోడూరులో గంగాధర్, ఆయన సొంత ఊర్లో తెలుగుదేశం పార్టీకి ఏదైతే గత ఎన్నికల్లో చేశారని చెప్పి వాళ్ళని వచ్చేసి అన్యాయంగా కేసుల్లో ఇరికి ఇచ్చేసి వాళ్ళ పొలాలు లాక్కునే పరిస్థితి చూస్తాను. ఇలాంటి పనికి మాలిన ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎవరైతే పనికి మాలిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో అందరినీ తరుపుకుంటారు? ఈ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం, ఈ రాష్ట్రాన్ని బట్టిన శని, ఈ రాష్ట్రాన్ని బట్టిన సైకోజ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో అతను ఈసారి ఊరేగా దేశం వదిలిపోతాడు? లేకపోతే ఎటువంటి పరిస్థితులు అరెస్ట్ అవుతాడు? ఏమయ్యా సొంత చిన్నాయిని చంపినాడు పట్టుకోలేని చేతరాని దద్దమ్మా, ఒక రాయి తోడో కొట్టాయంటే వాడిని 24 గంటల్లో పట్టుకుంటారు. మీ సొంత చిన్నాయిని పట్టుకోలే, మీ అవన్నీ ప్రశ్నలు వద్దండి, ప్రతిపక్షాలు ప్రశ్నలు వద్దు. నీ సొంత కుటుంబ సభ్యుల్ని, తల్లి చెల్లెడిగా ప్రశ్నలు సమాధానం చెప్పలేని పనికి మాలిన వ్యక్తి నువ్వు. నువ్వు మళ్ళీ మా కర్మ ఏంటంటే ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి. కాబట్టి ఎటువంటి బదులు రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ జిల్లాలో 10కి 10 తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే నిత్యం జనంలో ఉంటాడో, నిత్యం ఇదే నియోజకవర్గంలో ఉంటాడో, అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటారు. కానీ ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి చుట్టం చూపుగా వచ్చే వ్యక్తిని గెలిపించాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. ఈరోజు దేశంలోనే ప్రముఖ వ్యక్తి ఎప్పుడు లేని విధంగా రాజకీయాలకి రాకముందు నుంచి ఈ జిల్లాకి సంబంధించి జిల్లాకి ఏదో చేయాలని, జిల్లా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని చెప్పి ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని ఈరోజు జిల్లా ప్రజలు కోరుకుంటారే కానీ చుట్టం చూపుగా టి సుబ్రహ్మారెడ్డి వచ్చినట్టు వెళ్ళిపోయే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులను అయితే ఈ జిల్లా ప్రజలు కోరుకోరని చెప్తున్నాం. ఏదైతే పని చేశాడో, ఏదో 1% నాకు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పోయించారు, ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్ర ప్రజలు చాలా మోసపోయారు, చాలా నమ్మారు. ఈసారి ఆ నమ్మే పరిస్థితులు లేరు. ఆ ఒక్క అవకాశం వల్ల పని చేసి ఓటు అడదు అనుకున్న నారాయణ సార్కి ఓటేయలేదు ఈరోజు జిల్లా ప్రజలు. ఏదైతే ఈరోజు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారో, ఏదైతే ఖలీల్ అనామకుడు మీ నారాయణ అని, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ చేసి గెలవని నారాయణ మీద చూద్దాం. ఇదే నారాయణ జగన్మోహన్ రెడ్డి గారి మీద 50 మెజార్టీతో గెలుస్తాడు. ఖలీలేంది, నువ్వు పోటీ చేయి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా పబ్లిక్గా,
ఎమ్మెల్యేలతో సంబంధం లేదు. మొన్న ఎన్డీటీవీలో చెప్పాడు, ఎమ్మెల్యేలు ఉంటే బొమ్మలేను, మొత్తం నాకే ఓట్లు వేస్తారు, నన్ను చూసి ఓట్లు వేస్తారని. నువ్వే పోటీ చేసావు అనుకున్నావు రా, నువ్వే చెయ్యి. కాబట్టి ఈ జిల్లా ప్రజలు 10కి 10 తెలుగుదేశం పార్టీకి ఈరోజు పట్టం కడుతున్నారు. అదేవిధంగా మీలాంటి పనికి మాలిన ఏదైతే జనం ఉన్నారో, నాయకులు ఉన్నారో, ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి బడుగు బలహీన వర్గాలు మీరు ఏదైనా ఒక్కసారి ఆలోచించండి. మనకి ఎవరైతే న్యాయం చేశారో గతంలో వాళ్ళకి న్యాయం చేద్దాం, ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి. ఎటువంటి పరిస్థితుల్లో మనం బుద్ధి చెప్పే రోజు మన దగ్గర ఉంది, మన దగ్గర ఆయుధం వచ్చింది 13వ తేదీ ఆయుధంతో మనందరం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి టైం దగ్గరకు వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పిలిస్తే పలికే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారు. ఈరోజు ఎవరైనా ఏ ఆపదలో ఉండి అర్ధరాత్రి అయినా సరే ఎనీ టైం 24/7 ఆయన ఏ నిమిషంలోనైనా ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఆయనైనా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి గారైనా ఆయన మనుషులనైనా పంపించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి ఒక కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న. కాబట్టి రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరేది ఏంటంటే, నేను అక్కడ బడుగు బలహీన వర్గాలు ఉండొచ్చు, కమ్యూనిటీ పరంగా యాదవులు ఉండొచ్చు, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరిని కూడా నేను అర్థిస్తున్నాను. ఈరోజు 13వ తేదీ మనకి ఓటింగ్ కాబట్టి అందరూ కూడా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారికి ఓటేసి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా టౌన్లో కూడా పొంగూరు నారాయణ గారు పిలిస్తే పలికే నాయకుడు, ఆయన కూడా చాలా గతంలో కూడా ఆయన్ని చాలా మోసంతో ఆయన్ని ఓడించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఆయన కూడా టౌన్లో మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. అంతేకాకుండా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు చాలామంది పేద విద్య ఆయన చదువు చెప్పించడం కానీ, ఎక్కడైనా కూడా వాటర్ లేకపోతే వాళ్ళకి వాటర్ని సరఫరా చేయడం కానీ ప్రతి ఒక్కరిని ఆయన ఆదరిస్తున్నారు. కాబట్టి ఆయన్ని కూడా ఎంపీ అభ్యర్థిగా మనం ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈరోజు మన గతంలో గవర్నమెంట్ మనకి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి మైనార్టీలకి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. బీసీలకు పెద్దపీట వేసినటువంటి గొప్ప మహానాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం కూడా మనం సీఎంగా చేసుకుంటే మనకు మళ్ళీ మంచి గవర్నమెంట్ వస్తుంది. రాక్షస ప్రభుత్వంలో ఉన్నాం మనం ఈరోజు. కాబట్టి అందరూ గుర్తించి ప్రజలందరికీ తెలుసు ఏం చేయాలా ఏంది అని డైలమాలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు వచ్చి రేపు 13వ తేదీ ఓటేసి మనం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి. మన రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం గెలిపించుకొని మనం ఎమ్మెల్యే అభ్యర్థిని మనం సీఎం గారికి గిఫ్ట్గా ఇచ్చుకుంటే మనం రూరల్ నియోజకవర్గంలో కూడా మంచి అభివృద్ధి పథకాలని ప్రవేశపెట్టుకొని మనం చేసుకునేదానికి బాగుంటుంది. కాబట్టి మీ అందరిని కూడా లాస్ట్గా ఫైనల్గా కోరుతున్నాను. మా యాదవ్ కమిటీ నుంచి కూడా నేను మా యాదవుల మద్దతుతో కూడా నేను ముందుకు వచ్చాను ఈరోజు ప్రస్తుతం మీడియా ముందుకి. కాబట్టి అందరిని కోరేది కూడా అదే, 13వ తేదీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారిని, పొంగూరు నారాయణ గారిని, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. ఈవీఎం మరియు వివిప్యాడ్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన. ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి. మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి. ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్, బిల్లు మరియు వివిప్యాడ్లు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి. బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీప్ అని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క. బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వివిప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్ని చూడండి. ఈ స్లిప్ కిటికీ అద్దం గుండా 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తరువాత ఆ స్లిప్ యాంత్రికంగా తెగి వివిప్యాడ్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి.
తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.